వైసీపీ హయాంలో యువ నేతగా శాప్ అధ్యక్షుడిగా నానా హడావిడి చేసి జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ప్రొజెక్ట్ అయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇప్పుడు కనిపించకుండా పోయారు. గత 5 ఏళ్లలో తెగ బిల్డప్ ఇచ్చిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత తెరమరుగు అవడం చర్చనీయాంశంగా మారింది. సొంత నియోజకవర్గ కేంద్రం నందికొట్కూరులో మున్సిపల్ కౌన్సిలర్లు కూటమికి గూటికి చేరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. రాయలసీమ అంటే బైరెడ్డి, బైరెడ్డి అంటే రాయలసీమ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన ఆయన అటు సొంత నియోజకవర్గంలో ఇటు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్నాక అడ్రస్ కూడా లేకుండా పోవడంతో పిన్న వయసులోనే ఆయన పొలిటికల్ కెరియర్ కి ఎండ్ కార్డ్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలో ఎవరుంటారు, ఎవరు జంప్ అవుతారో అన్నది అర్థం కాకుండా తయారైంది. టీడీపీ జనసేనలు గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నా అధికార పక్షం నేతలు మాత్రం వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారు. శాసనమండలిలో మెజారిటీ ఉన్న వైసీపీకి ఇప్పుడు ఆనందం కూడా మిగిలేలా కనిపించడం లేదు. పలువురు ఎమ్మెల్సీలు కూటమి నేతలతో టచ్లో ఉన్నారన్న సమాచారంతో జంపింగుల విషయంలో మాజీ సీఎం జగన్ సైతం చేతులెత్తేసిన పరిస్థితి. ఉండేటోళ్లు ఉండొచ్చు, పోయే వాళ్లను మనమేం చేయగలం, ఎన్నాళ్లని ఆపగలమని ఆయన నేరుగా చెప్పేస్తుండడంతో ఇక తట్టాబుట్టా సర్దేయడానికి ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకున్నారట. అదలా ఉంటే వైసీపీ తమ కంచుకోటగా భావించిన కర్నూలు జిల్లాలో ఈసారి ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది. వైసీపీ బలంగా ఉందని భావించిన నందికొట్కూరులోనూ చాలా ఏళ్ల తర్వాత టీడీపీ పాగా వేసింది. నందికొట్కూరులో అంతా తానే అన్నట్లు వ్యవహరించి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించిన యువనేత శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద షాకే తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు వైసీపీకి హ్యాండ్ ఇచ్చేశారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్లు సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి గెలిచిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో లీడర్లను నిలబెట్టుకోలేకపోయిన బైరెడ్డి సిద్ధార్థ గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్తో సహా పార్టీ లీడర్లు చాలా బిల్డప్లు ఇచ్చేశారు. ఎంతలా అంటే యువనేత రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన ఉడుకు రక్తం బైరెడ్డి అంటే లెక్కే వేరులే, ఇలా ఒకటా రెండా రేంజ్లో వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. జగన్ అయితే నా తమ్ముడు అసలు శిశులు యువ నాయకుడు సిద్ధార్థ అంటూ వాటేసుకుని మరీ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. టీడీపీ నేతలు కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థను నెటింట్లో ఆడేసుకుంటున్నారు. ఈ చేరికల వ్యవహారంపై బైరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో కానీ అతని గురించి ఎంత బిల్డప్ ఇచ్చారా బాబు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సటైర్లు పేలుతున్నాయి.